హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. కంప్యూటర్స్ అడ్డా .com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయడం ద్వారా కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు, దానికి సంబంధించిన వీడియోసు, నోట్సు, షార్ట్ కట్ కీస్ కూడా టాపిక్ వైజ్గా నేర్చుకోవచ్చు అండి. అలానే నేను లేటెస్ట్గా అప్లోడ్ చేస్తున్న వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కావాలనుకుంటే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి వ్యూయర్స్, బేసిక్గా మనం ఎంఎస్ వర్డ్లో, ఎక్సెల్లో హైపర్ లింక్ అనే ఆప్షన్ ఉండిద్దండి, మనకి ఇన్సర్ట్ ట్యాబ్లో ఉండిద్దండి. అలానే ఎక్సెల్లో కూడా ఉంది చూడండి, ఇన్సర్ట్ ట్యాబ్లో ఇదిగోండి లింక్, హైపర్ లింక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ఎలా యూజ్ అవుతుంది, ఒక ఫైల్లో ఉంటూ వేరొక ఫైల్ని లింక్ అనేది క్రియేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్లో ఉండి వర్డ్ ఫైల్ కావచ్చు, పెయింట్, ఇమేజ్ ఫైల్స్, వీటిని లింక్ క్రియేట్ చేసి డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు. అంటే ఇక్కడ టెక్స్ట్ క్లిక్ చేస్తే వేరొక ఫైల్స్ అనేది ఓపెన్ అయ్యేటట్టుగా క్రియేట్ చేయొచ్చు. దానికి యూజ్ చేసే ఆప్షన్ ఏంది, హైపర్ లింక్. కానీ ఇప్పుడు మనం ఏంటంటే హైపర్ లింక్ అనే ఫార్ములా అనేది మనం నేర్చుకోబోతున్నామండి. అసలు ఈ హైపర్ లింక్ అనే ఫార్ములా అనేది ఎలా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు జనరల్గా మనకి ఒక ఎక్సెల్ ఫైల్లో నెంబర్ ఆఫ్ షీట్స్ ఉంటాయి, ఓకేనా, ఎన్ని షీట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, అందులో ఎన్ని ఫార్మాట్స్ అయినా మనం జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒక షీట్లో ఉన్న డేటా నుంచి ఇంకో షీట్కి లింక్ అనేది క్రియేట్ చేయొచ్చు. అంటే ఒక షీట్లో సమ్ డేటా అనేది మనం క్లిక్ చేసామనుకోండి, అంటే సెలక్షన్ చేసామనుకోండి, ఎనదర్ షీట్స్ అనేది ఓపెన్ అయ్యేటట్లుగా లింక్ అనేది క్రియేట్ చేయొచ్చు. అలా క్రియేట్ చేయాలంటే మనం యూజ్ చేసే ఫార్ములా హైపర్ లింక్ అనే ఫార్ములా. కరెక్ట్గా చెప్పాలంటే ఈ హైపర్ లింక్ అనే ఫార్ములా రియల్ టైమ్గా బాగా యూజ్ అవుతుందండి. ఇది ఎలా వాడతారు, ఎలా క్రియేట్ చేస్తారు, ఏ సందర్భాల్లో ఏ విధంగా యూజ్ అవుతుందో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. జనరల్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ముందుగానే కొన్ని షీట్స్ అనేది, లింక్స్ అనేది క్రియేట్ చేశానండి. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ షీట్స్ ఉన్నాయి, వాటికి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అనేది నేను పెట్టాను. ఇదిగోండి ఇక్కడ రకరకాల ఫార్మాట్లు ఉన్నాయి. ఓకే, ఇక్కడ లింక్స్ ముందుగానే 3 లింక్స్ ఇచ్చాను. షీట్ 1 అనే టెక్స్ట్ని క్లిక్ చేశాను అనుకోండి, డైరెక్ట్గా షీట్ 1 ఓపెన్ అయింది చూడండి. అలా చూడండి, మళ్ళీ లింక్లోకి వెళ్ళాను, షీట్ 2 క్లిక్ చేస్తే మళ్ళీ డైరెక్ట్గా షీట్ 2 ఓపెన్ అయింది. అంటే ఇక్కడేంది, మీరు క్లిక్ చేసే ఆ షీట్ లింక్ అనేది నేమ్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు, మీరు మార్చుకోవచ్చు. షీట్ 2, షీట్ 1 అనే నేమ్స్ ఏ ఉండాలి, రూల్ ఏం లేదండి. ఇక్కడ నేను షీట్ 1, షీట్ 2 అని ఉన్నాయి ఆ నేమ్స్, ఇండైరెక్ట్ అని, ఫార్ములా టెస్ట్ అని, రో కాలమ్స్ అడ్రస్ అని, ఈ విధంగా ఉన్నాయి కదండి. అలా నేమ్స్ కూడా మార్చుకోవచ్చు. ముందు అసలు ఫార్ములా ఎలా అప్లై చేస్తాము, మనకు కావాల్సినట్టుగా నేమ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి వీర్స్, జనరల్గా అసలు ఈ హైపర్ లింక్ అనే ఫార్ములా ఎలా యూజ్ అవుతుంది, అసలు మనం ఒక షీట్ నుంచి ఇంకో షీట్కి ఎందుకు లింక్ అనేది క్రియేట్ చేసుకుంటామంటే, జనరల్గా ఇప్పుడు ఎంప్లాయీ డేటాలో డిపార్ట్మెంట్ వైజ్గా రిపోర్ట్స్ ఉంటాయి, స్టూడెంట్ డేటాలో కావచ్చు క్లాస్ వైజ్గా రిపోర్ట్స్ ఉంటాయి, అది మార్క్స్ రిపోర్ట్ కావచ్చు, ప్రోగ్రెస్ రిపోర్ట్స్, ఇలాంటివన్నీ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇండివిజువల్ ఫైల్స్లో క్రియేట్ చేసాం అనుకోండి, ఎక్కువ లెంత్ అయిపోయింది అన్నమాట. అలా కాకుండా ఒకే ఫైల్ వాడచ్చు, అందులో నెంబర్ ఆఫ్ షీట్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్కి సంబంధించిన డేటా మొత్తం ఒకే ఎక్సెల్ ఫైల్లో సెట్ చేసుకోవచ్చు, అందులో 4th క్లాస్, 5th క్లాస్, అలా 1st క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా డిఫరెంట్ డిఫరెంట్ షీట్స్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనండి, అప్పుడు మనం ఏంటంటే కింద దాదాపు 20 షీట్స్ ఉంటాయి, ఏ షీటు ఏంది అని ఇక్కడ వెతుక్కోకుండా మనము ఆ లింక్స్ మొత్తం ఒక పేజీలో పెట్టుకుంటాం. మీరు ఏ షీట్లో అయితే డేటా ఆ ఫార్మాట్ చూసుకోవాలో డైరెక్ట్గా ఆ లింక్ని క్లిక్ చేస్తారు, డైరెక్ట్గా ఆ షీట్లోకి జంప్ అవుతారు. అది ఎంప్లాయీ డేటా కావచ్చు, స్టూడెంట్ డేటా కావచ్చు, ఇలా రియల్ టైమ్గా మన అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఎలాంటి లింక్స్ లేవు. ఓకే, ఇక్కడ చాలా రకాల ఫార్మాట్లు ఉన్నాయి, అంటే చాలా రకాల షీట్స్ ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్గా ఒక 2 3 లింక్స్ అనేది నేను పెడతాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక టెస్ట్ అనేది రాస్తాను, ఈ టెస్ట్ని క్లిక్ చేస్తే మనకేంది, షీట్ 1లో ఉన్న డేటా ఓపెన్ అవ్వాలి. ఓకే, అసలు అలా ఓపెన్ అవ్వాలంటే మనం వాడే ఫార్ములా ఏందండి, హైపర్ లింక్ ఈజ్ ఈక్వల్ టు హైపర్ లింక్ మొత్తం టైప్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఫార్ములా వచ్చింది కదా, ట్యాప్ ప్రెస్ చేయండి, ఆ ఫార్ములా సెలక్షన్ చేసి ట్యాప్ ప్రెస్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే, మీరు ఏ షీట్కి అయితే లింక్ పెడదాం అనుకుంటారు, షీట్ 1కే కదా, ఆ షీట్ని సెలక్షన్ చేయండి. చేశారు, ఇప్పుడు డైరెక్ట్గా ఆ షీట్లో ఏదో ఒక సెల్ని సెలక్షన్ చేయండి. ఓకే, ఈ షీట్లో 1st సెల్ని సెలక్షన్ చేసి డైరెక్ట్గా ఎంటర్ కొట్టేసేయండి.
ఇక్కడ ఏమొచ్చింది డైరెక్ట్గా టెస్ట్ అనేది, అంటే మీరు ఏ టెస్ట్ అయితే సెలక్షన్ చేశారో అది తీసుకుంది. మీరు ఇప్పుడు క్లిక్ చేసినా సరే లింక్ అనేది క్రియేట్ అవ్వదు. అలా డైరెక్ట్గా ఫార్ములా వాడి ఆ షీట్లోకి వెళ్ళి ఒక సెల్ సెలక్షన్ చేసి ఎంటర్ కొడితే లింక్ అనేది క్రియేట్ అవ్వదండి. ఇప్పుడు మీరేం చేయాలంటే అందులో ఫార్ములాని ఎడిట్ చేయాలి. ఇక్కడ డబుల్ క్లిక్ చేసినా సరే ఫార్ములా బార్లో ఇదిగోండి ఉందా లేదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సింగిల్ కోడ్స్లో స్టార్ట్ అయింది, అంటే బ్రేసెస్లో ఉన్న డేటా సింగిల్ కోడ్స్లో స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్టింగ్లో కర్సర్ పెట్టేసి ఫస్ట్ డబుల్ కోడ్స్ స్టార్ట్ చేయండి హ్యాష్, ఓకే. మళ్ళీ చివరిలో డబుల్ కోడ్స్ ఎండ్ చేయండి, ఇది క్లోజ్ బ్రేసెస్ ముందన్నమాట. ఇప్పుడు ఎంటర్ కొట్టండి, ఓకేనా. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఏ షీట్ అయితే సెలక్షన్ చేశారో ఆ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ తీసుకుంది. ఇప్పుడు క్లిక్ చేయండి, ఇది డైరెక్ట్గా షీట్ 1 ఓపెన్ అయింది, ఓకేనా. కానీ లింక్ టెస్ట్ అనేది ఎలా ఉంటే బాగుందా? అలా బాగాలేదండి, కొంచెం సింపుల్గా ఉండాలి. అది హ్యాష్ అని సింగిల్ కోడ్స్ ఏమన్నా ఈ విధంగా ఉన్నాయి, అలా ఉండకూడదు. డైరెక్ట్గా షీట్ 1 అని, అంటే మనకు కావాల్సిన నేమ్ అనేది ఉండాలి. అలా రావాలి అంటే మళ్ళీ ఫార్ములాని ఎడిట్ చేయండి, ఓకేనా. నేనేం చేస్తున్నాను, మళ్ళీ ఫార్ములా బార్లోకి వెళ్ళి చివరిలో డబుల్ కోడ్స్ ఇచ్చాం కదండి, ఈ డబుల్ కోడ్స్ తర్వాత కామా ఇచ్చి మళ్ళీ మీరు డబుల్ కోడ్స్ స్టార్ట్ చేయండి. ఈ డబుల్ కోడ్స్ మధ్యలో అక్కడ ఏ టెస్ట్ అయితే రావాలో ఆ టెస్ట్ని టైప్ చేయండి. చూడండి ఇక్కడ నేను షీట్ 1 ఇలా ఇచ్చి మళ్ళీ డబుల్ కోడ్స్ ఎండ్ చేశాను ఈ విధంగా. అంటే ఈ డబుల్ కోడ్స్లో ఉన్న డేటా కాకుండా దాని తర్వాత కామా ఇచ్చిన తర్వాత డబుల్ కోడ్స్లో మెన్షన్ చేసిన డేటా ఇక్కడ టెస్ట్ రూపంలో డిస్ప్లే అయ్యింది. ఎంటర్ కొట్టండి, ఇదిగోండి. ఇప్పుడు క్లిక్ చేయండి, అదిగోండి డైరెక్ట్గా షీట్ 1, ఓకేనా. చూడండి మళ్ళీ చెప్తున్నాను, ఇజ్ ఈక్వల్ టు హైపర్ లింక్ ట్యాప్ ప్రెస్ చేయండి. ఇప్పుడు షీట్ 3కి లింక్ పెడదాం అనుకుంటున్నాను. షీట్ 3 సెలక్షన్ చేసి ఏదో ఒక సెల్ని సెలక్షన్ చేసి ఎంటర్ కొట్టండి, వచ్చింది. మళ్ళీ సెలక్షన్ చేసి ఫార్ములాని ఏం చేస్తారు, ఎడిట్ చేయండి. ఏంటి ఇక్కడ డబుల్ కోడ్స్ హ్యాష్, మళ్ళీ చివరిలో మళ్ళీ డబుల్ కోడ్స్ ఎండ్ చేయండి. నాకు కావాల్సిన టెస్ట్ రావాలి కాబట్టి కామా ఇచ్చి మళ్ళీ డబుల్ కోడ్స్ మధ్యలో ఏం చేస్తారు, షీట్ 3 కదండి ఇది, షీట్ 3 కదా మనం లింక్ సెట్ చేసింది, ఎంటర్. ఇప్పుడు చూడండి క్లిక్ చేయండి, అదిగోండి డైరెక్ట్గా ఇండైరెక్ట్ ఫార్మేట్ అనేది ఓపెన్ అయింది. అంటే మనకి షీట్ 3లో ఉన్న ఫార్మేట్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అయింది. అలా మనం ఏం చేస్తారు, ఇక్కడ మీరు ఒక స్కూల్ నేమ్ అనేది ఇచ్చి డైరెక్ట్గా ఏ క్లాస్కి ఏ షీట్లో అయితే ఉందో ఆ విధంగా వరుసగా లింక్స్ అనేది క్రియేట్ చేసుకుంటారు. పర్టికులర్గా అది 5th క్లాసు 6th క్లాసు, 5th క్లాసు స్టూడెంట్ రిపోర్టు, 5th క్లాసు అటెండెన్స్ రిపోర్టు, ఇలా డిఫరెంట్గా లింక్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు, వాటి నేమ్స్ అనేది మార్చుకోవచ్చు. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా మనకి రియల్ టైమ్గా ఎక్సెల్లో హైపర్ లింక్ అనే ఫార్ములా అనేది ఈ విధంగా యూజ్ అవుతుందండి. ఓకే వ్యూయర్స్, అలా మీరు ఫైనల్గా ఈ లింక్స్ అనేది డిలీట్ చేయాలంటే జనరల్గా సెలక్షన్ చేసి కీబోర్డ్లో డిలీట్ అంటే డిలీట్ అయిపోతుంది, అంతే సింపుల్. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.